జబర్దస్త్ తెలుగు బుల్లితెరపై ఎవరేమనుకున్నా సంచలనమైన కామెడీ షో మొదట్లో బూతులు డబల్ మీనింగ్స్ ఉన్నాయనే విమర్శలు వచ్చినా దానికి టీఆర్పీ రేటింగ్లు తగ్గలేదు కాలక్రమంలో చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు పోయే వాళ్ళు పోతున్నారు కొత్తగా వచ్చేవాళ్ళు వస్తున్నారు అయితే ఎవరున్నా లేకున్నా ఆ షోకు ముందు నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ అని స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన యాంకర్ రష్మి మాత్రం రాఘవలాగా పాతుకుపోయింది తనకంటే ముందొచ్చిన అనసూయ వెళ్ళిపోయినా ఈ బ్యూటీ మాత్రం వెళ్ళలేదు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేసిన రష్మిని లేటెస్ట్గా మరో షో కోసం అడిగారట అయితే ఆ షో కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట దీంతో సదరు నిర్వాహక షాక్ అయ్యారట బట్ తరిచి చూస్తే రష్మి చెప్పిన అమౌంట్ ఏమంత పెద్దది కాదు అనుకోవచ్చు మరి ఇంతకీ తనను అప్రోచ్ అయిన షో ఏంటో తెలుసా ఒరిస్సా నుంచి వెండితెర కలలతో వచ్చిన బ్యూటీ రష్మి మొదట్లో అవకాశాలు అంత సులువుగా రాలేదు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ చేసింది బట్ బ్రేక్ రాలేదు తనకు పెద్దగా తెలుగు రాకపోయినా అదే క్వాలిఫికేషన్ ఏకంగా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్గా వచ్చి రాని తెలుగుతో పాటు అప్పట్లో వేసిన చిట్టిపట్టి డ్రెస్లతో యూత్కు బాగా దగ్గరైంది అదే టైంలో సుధీర్తో నడిచిన స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్ బ్లాగ్ అయింది అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకపోయినా ఈ ఇద్దరూ నిజంగానే లవర్స్ అనే భావన ఆడియన్స్ లో ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతం సుధీర్ వేరే షో చేస్తున్నా వీరి ట్రాక్ మాత్రం అన్ని చోట్ల హైలైట్ అవుతుంది ఇక ఈ ఎక్స్ట్రా జబర్దస్త్తో వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది అవేవి పెద్ద విజయాలు సాధించకపోయినా రష్మి మాత్రం తన పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది ఎలాగూ స్కిన్ షోకి ఇబ్బంది లేదు కాబట్టి కేవలం ఆ యాంగిల్లోనే తనను వాడుకున్న దర్శకులు ఉన్నారు బట్ తన లైఫ్ ఏదో తను గడిపేస్తూ వెళ్తున్న రష్మి లేటెస్ట్ గా కోటి రూపాయల తో మరోసారి వార్తల్లోకి వచ్చింది ఆ డిమాండ్ చేసిన షో బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్స్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది ఈ రేర్ రియాలిటీ షో ఈ షో కోసం రష్మిని సంప్రదించారట నిర్వాహకులు అయితే తను మాత్రం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందని టాక్ మామూలుగా రష్మి లాంటి పాపులర్ యాంకర్స్ లేదా ఆర్టిస్టులను తీసుకున్నప్పుడు వారానికి ఒకటి నుంచి మూడు లక్షల వరకు చెల్లిస్తారట అయితే రష్మి అడిగింది చూస్తే తనకు వారానికి ఏడెనిమిది లక్షలు చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ తను ఫైనల్ వరకు వెళితే ఆ అమౌంట్ కోటి రూపాయలు అవుతుంది దీంతో ఈ మొత్తం తనకు చెల్లించడానికి రియాలిటీ షో నిర్వాహకులు రీథాట్లో పడ్డారని టాక్ ఒకవేళ తను వస్తే మాత్రం ఖచ్చితంగా రేటింగ్స్లో ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు ఎంత కాదనుకున్నా రష్మికి అంటూ ఓ ఇమేజ్ ఉంది అది బిగ్ బాస్ సీజన్ సెవెన్కు ప్లస్ అవుతుందని విశ్లేషకుల అంచనా మరి తను ఈ సీజన్లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది